హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఆధునిక భారతదేశ చరిత్ర చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి ఇది అన్ని పోటీ పరీక్షలు ఏపీఎస్సి కావచ్చు టీఎస్పిఎస్సి కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు అన్నిటికీ కూడా మనకు చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్గా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు మరి దీనిపైన సో మార్క్ టెస్ట్లు అయితే మీకు కండక్ట్ చేస్తున్నానండి డైలీ సో అంతేకాకుండా మన వెబ్సైట్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను ఒకసారి చూడవచ్చు మీరు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఎవరైనా మన యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ ప్రిలిమ్స్ సంబంధించి మోడల్ పేపర్స్ కనుక తీసుకున్నట్లయితే టాప్ టెన్ మోడల్ పేపర్స్ అయితే ఉన్నాయండి దాంతోపాటు ఫ్రీగా ప్రీవియస్ పేపర్స్ కూడా అందజేయడం జరుగుతుంది నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు అన్నీ కూడా ఉచితంగా అందజేస్తున్నాను ఫుల్లీ సాల్వ్డ్ మన మన యాప్లో ఉన్నాయి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఒకసారి చూడండి ఓకే సో గైస్ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి అంతేకాకుండా పోలీస్ ఆర్ఆర్బి గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరఫున పదిహేను నెలలకు పైగా కరెంట్ అఫైర్స్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎయిటీన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి సో మరి కేవలం నూట యాభై రూపాయలకే అందించడం జరుగుతుంది మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీకే ఉంటుందండి ఫిఫ్టీన్ ప్లస్ జనరల్ స్టడీస్ బిగ్ బ్యాంగ్ డైలీ వైజ్గా ఉంటాయి ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నెంబర్ నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ నెంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ చేసి అదే స్క్రీన్షాట్ని వాట్సాప్ అదే నంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కా కాస్ట్ అవుతుందండి బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ క్వశ్చన్ నెంబర్ వన్ పెషావర్ కుట్ర కేసు పంతొమ్మిది వందల ఇరవై రెండు మరి ఇది దేనికి సంబంధించిందిగా మనము చెప్పుకోవచ్చు పెషావర్ కుట్ర కేసు ఆన్సర్ ఆప్షన్ వన్ అండి ముస్లిం యాత్రికులు మృజీహీర్లు ఎంఎస్ అన్సారి తష్కెన్లోని సైనిక పాఠశాలలో చేరారు సో దీన్ని మనము సో పెషావర్ కుట్ర కేసుగా దీన్నైతే మనము చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ మీరట్ కుట్ర కేసు క్రింది వారిలో ఎవరు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నేరారోపణ చేయడము జరిగింది మీరట్ కుట్ర కేసులో అండి సరైన సమాధానము ఆప్షన్ త్రీ అండి ఆర్వి హోర్డున్ హోర్డన్ అనేటువంటి వ్యక్తి మరి మీరట్ కుట్ర కేసులో భాగంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నేరారోపణ చేయడం అయితే చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఇరవైలో ఎక్కడ స్థాపించబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ బాంబేలో అండి సో ఒకసారి మనకు ఒక క్వశ్చన్ అడిగారండి మన భారత రాష్ట్రపతులలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్తో సంబంధం ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఎవరు అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు ఆన్సర్ వివి గిరి గారండి ఓకేనా వివి గిరి గారు ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ యూనియన్స్తో సంబంధం కలిగిన వ్యక్తి నెక్స్ట్ వన్ క్రింది ఏ కాంగ్రెస్ సమావేశంలో ఏఐటియుసి ఏర్పాటును సమర్థించడము జరిగింది ఆల్ ఇండియా ట్రేడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ని అంటే కార్మికుల ఐక్యత కోసం దీన్ని స్థాపించారండి ఎక్కడంటే గయా సమావేశములో నెక్స్ట్ వన్ క్రింది వాటిలో దేన్ని భారతదేశంలో ఆధునిక ట్రేడ్ యూనియన్గా భావించారు దేనినండి మరి ఆప్షన్ టూ మద్రాస్ నేత కార్మికుల యూనియన్ని మరి ట్రేడ్ యూనియన్గా భావించారండి ఓకేనా భావించారు మద్రాస్ నేత కార్మికుల అసోసియేషన్ బెంగాల్ హస్తకళాకారుల యూనియన్ బెంగాల్ నేత నేతగాల అసోసియేషన్ వీటన్నిటిని కూడా ట్రేడ్ యూనియన్గా భావించినప్పటికీ కూడా మద్రాస్ నేత కార్మికుల యూనియన్ని సో అదొక యూనియన్గా మరి గుర్తింపు అయితే ఇవ్వలేదు నెక్స్ట్ వన్ మీరట్ కుట్ర కేసు చక్కగా శోధించిన బ్రిటిష్ కమ్యూనిస్టుల క్రింది వారిలో ఎవరు మీరట్ కుట్ర కేసుని శోధించినటువంటి బ్రిటిష్ కమ్యూనిస్టులు ఆరవది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి వన్ టూ త్రీ ఫోర్ అన్నీ సరైనవే లిస్టెన్ హుబిన్సన్ ఫిలిపా స్మృత్ బెన్ బ్రాడ్లీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చూద్దాము ఏఐసియుటి మొదటి అధ్యక్షులుగా ఎవరు ఉన్నారు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కి సరైన సమాధానం ఆప్షన్ టూ అండి లాలా రాయ్ గారు పంజాబ్ కేసరిగా పిలుస్తాము పంజాబ్ సింహం అండి వీరు ఓకేనా మరి సైమన్ గోబాక్ అనేటువంటి ఉద్యమంలో భాగంగా నైన్టీన్ ట్వంటీ సెవెన్లో జరిగిన ఉద్యమంలో పంజాబ్లో వీరు సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా ఉద్యమం చేసేటువంటి సమయంలో లాఠీ దెబ్బకి చనిపోవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ట్రేడ్ యూనియన్లు మరియు అవి ఏర్పడినటువంటి సంవత్సరాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి చూద్దాము ముందుగా యా వన్ బై వన్ చూద్దాము యా ఒకటవది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల ఇరవై వర్క్స్ సీటెన్స్ పార్టీ ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు నేషనల్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నెక్స్ట్ రెడ్ రెడ్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏర్పాటు కావడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వన్ ఉల్లంఘన ఉద్యమంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘర్షించినది ఎవరు శాసనోల్లంఘన ఉద్యమంలో భారత ప్రభుత్వ యంత్రాంగంలో ఘర్షించినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి పై వారందరూ కూడా షోలాపూర్ పనివారు కరాచీ నౌకాశ్రయ కార్మికులు కలకత్తా రవాణా మిల్లు కార్మికులు అంటే వీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది శాసన ఉల్లంఘన ఉద్యమము ఎప్పుడు జరిగిందండి ఇది శాసన ఉల్లంఘన ఉద్యమాన్నే మరి మనము ఉప్పు సత్యాగ్రహము అనేటువంటి పేరుతో కూడా చెప్పుకోవచ్చు దండి మార్చ్ అని కూడా అంటారు సో పంతొమ్మిది వందల ముప్పై మార్చ్ పన్నెండవ తారీఖు ఓకేనా ఆర్ఆర్బిలో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇటీవల అడిగారు ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బిలో సో నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిని జతపరచుము సో శాసనము ఆమోదించినటువంటి సంవత్సరము పదవది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి వన్ బై వన్ చూద్దాము ట్రేడ్ యూనియన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో చేశారు ట్రేడ్ యూనియన్ డిస్ప్యూట్స్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో చేశారు సో ఎసెన్షియల్ సర్వీసెస్ ఆ మెయింటెనెన్స్ ఆర్డినెన్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభైలో చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వన్ స్వతంత్ర సమ స్వతంత్ర సమర సమయంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమంలోని ఒక లోపము ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై అన్ని పరిమిత సభ్యత్వం ఉండడము అంతర్గత నాయకత్వ కొరత బయటి నాయకత్వ ఆధిపత్యం అన్నీ సరైనవి నెక్స్ట్ వన్ కార్మికులపై వేసిన విట్టి కమిషన్ భారతదేశాన్ని నమోదుకు అవకాశం కల్పించింది కార్మికులపై వేసినటువంటి విట్టి కమిషన్ అండి భారతదేశాన్ని నమోదుకు అవకాశం కల్పించిన సంవత్సరం పన్నెండవ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏ చట్టము ట్రేడ్ యూనియన్ల నమోదుకు అవకాశము కల్పించింది ట్రేడ్ యూనియన్లో నమోదుకు అంటే గుర్తింపులో భాగంగా ట్రేడ్ యూనియన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భారతదేశాన్ని సందర్శించిన వైట్లీ కమిషన్లోని భారతీయ సభ్యులు వారిలో ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ అండి వన్ అండ్ త్రీ వన్ ఎవరు ఎంఎన్ జోషి మరియు ఇబ్రహీం రెహమతుల్లా అనేటువంటి ఇద్దరు కూడా ఇందులో సభ్యులుగా ఉండడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వెట్లీ కమిషన్ సిఫారసు ఏంటి మరి ఈ కమిటీ సిఫారసు చేసినటువంటి అంశం ఏంటి అంటే ఆప్షన్ త్రీ అండి వన్ అండ్ టూ నారా పరిశ్రమలోని ప్రామాణిక వేతనాలను అనుసరించడము కార్మిక కమిటీలను ఏర్పాటు చేసి కార్మికులు యజమానుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడము రెండు కూడా సరైనవే నెక్స్ట్ వన్ సైమన్ కమిషన్ నియామకాన్ని భారతీయులు ఎందుకు వ్యతిరేకించడము జరిగింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడమే సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు ఓకేనా సైమన్ కమిషన్ చాలా ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ వేస్తే పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బొంబాయికి వచ్చేసి మరి ప్రజాభిప్రాయ సేకరణకు అయితే చూసారు సో ఆ సమయంలోనే సైమన్ గో బ్యాక్ అనేటువంటి ఉద్యమం అయితే జరిగింది అసలు ఎందుకండి మరి ఒక సైమన్ కమిషన్ ఎందుకు వేశారంటే భారతదేశంలో అనగారిన వర్గాలు ఎవరైతే ఉన్నాయో వారికి రిజర్వేషన్లు ఎందులో రిజర్వేషన్లు లెజిస్లేటివ్ కౌన్సిల్లలో రిజర్వేషన్లు కనిపించడమే ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఓకేనా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ బ్రిటిష్ ప్రభుత్వము సైమన్ కమిషన్ను ఎందుకు నియమించింది ఎందుకండి మరి ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వ్యవస్థలో సంస్కరణలు సూచించడానికైతే నియమించడం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది నల్ల చట్టం అండి ఇది ఓకే ఇంపార్టెంట్ మూడవ రౌండ్ టేబుల్ సమావేశము జరిగినటువంటి సంవత్సరము ఏది మూడవ రౌండ్ టేబుల్ సమావేశము మరి పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగింది మొదటి సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత సారీ మొదటి సమావేశం పంతొమ్మిది వందల ముప్పై తర్వాత ముప్పై ఒకటి తర్వాత ముప్పై రెండులో జరిగింది ఇవన్నీ కూడా లండన్లో జరగడం అయితే చూడవచ్చు మరి మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైనటువంటి వారెవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓకేనా రెండవ సమావేశంలో మహాత్మా గాంధీ గారైతే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం రాజ్యాంగ సంస్కరణల ప్రతిపాదనలు కలిగిన నెహ్రూ నివేదిక పంతొమ్మిది వందల ఇరవై ఆరు తయారు చేయడానికి కారణమైనటువంటి సందర్భము ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి సో చూద్దాం భారత రాజ్య కార్యదర్శి లార్డ్ హెడ్ అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని తయారు చేయమని సవాలు విసిరడమే దీనికి గల ముఖ్యమైన అంశము నెక్స్ట్ వన్ మృత్య కటికమును రచించిన వారు ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇరవైవది ఆన్సర్ ఆప్షన్ వన్ శూద్రుడు లేదా శుద్రకుడు అని కూడా అంటారు శూద్రకుడు మృత్య కటికము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు క్రింది వాటిలో జిన్నా గారి పద్నాలుగు అంశాలలో లేనటువంటి అంశము ఏంటి మహమ్మద్ అలీ జిన్నా అండి ఇతను పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్కి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా పనిచేశారు మరి ఈయన పద్నాలుగు అంశాలైతే ఒక అంశం రూపంలో ఇవ్వడం జరుగుతుందండి అందులో మరి లేని అంశం ఏది అని అడుగుతున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ అండి భవిష్యత్తు రాజ్యాంగ స్వరూపము సమైక్య అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఉండాలనే తప్పు మిగతా ఏంటి మరి చూద్దాం కేంద్ర శాసన వ్యవస్థలో ముస్లింల ప్రాధాన్యం ఒకటి బై మూడో వంతు ఉండాలి అయిన మ అన్ని మైనారిటీ వర్గాల స్వేచ్ఛకు సంపూర్ణ హామీ ఇవ్వాలి ఏ సమాజంలోని మూడు బై నాలుగు వంతు మంది వ్యతిరేకించిన ఏ బిల్లు శాసనం ఆమోదించకూడదంటూ తెలియజేశారు ముస్లింలకు అన్ని సర్వీసులలో సరైన వాటా ఇస్తామని చెప్పేసి ముస్లింలకు ఒకటి బై మూడో వంతు మంత్రులు ఇవ్వాలని రాజ్యాంగ సారీ ముస్లింలకు అన్ని సర్వీసులలో సరైన వాటా ఇచ్చి రాజ్యాంగ నిబంధన చేయాలి కేబినెట్లో ముస్లింలకు ఒకటి బై మూడవ వంతు మంత్రి పదవులు కూడా ఇవ్వడం అయితే జరగాలి అని చెప్పేసి పేర్కొన్నారు ఓకేనా అంటే ముప్పై మంది ఉంటే కంపల్సరిగా పది మంది ముస్లింలే ఉండాలని పేర్కొన్నారు నెక్స్ట్ వన్ రాజకీయవాదులకు లేదా రాజకీయ జాతీయవాదులకు మతతత్వవాదులకు మధ్య ఉన్న ప్రాథమిక తేడా ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి జాతీయ సారీ యా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమాన్ని నడుపుతారు కానీ సో మరి భారత జాతీయ కాంగ్రెస్కు వ్యతిరేకంగా విదేశీ ప్రభుత్వం తమ మద్దతునైతే అందిస్తారు అంటూ తెలియచేయవచ్చు కదా సో సరైన సమాధానం అర్థమైంది కదండి జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమాన్ని నడుపుతారు కానీ జాతీయ కాంగ్రెస్కి వ్యతిరేకంగా విదేశీ ప్రభుత్వానికి తమ మద్దతును అయితే అందించడము జరుగుతుంది నెక్స్ట్ వన్ లాల్ నెహ్రూ అధ్యక్షతన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్లో జరిగిన లాహోర్ సమావేశానికి సంబంధించిన అంశము క్రింది వాటిలో ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సరైన సమాధానము ఇరవై మూడవది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఏంటి మరి అది వన్ చూసినట్లయితే తమ రాజ్యాంగ సంస్కరణల ప్రతిపాదనలో ఉన్న పద్నాలుగు అంశాలను చేర్చాలని నిర్ణయించడము సరైనదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున ప్రారంభించిన దండి యాత్ర తక్షణ లక్ష్యము ఏంటి అని చూసినట్లయితే ఏంటండి తీర ప్రాంతాలలో ఉప్పు తయారు చేయడం ద్వారా ఉప్పు చట్టాలను ఉల్లంఘించడము ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై మార్చిలో గాంధీ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ఎలా ప్రారంభించడము జరిగింది ఏ విధంగా ప్రారంభించారండి మరి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దండి యాత్ర నిర్వహించి ఉప్పు చట్టాలను ఉల్లంఘించడం ద్వారా పంతొమ్మిది వందల ముప్పై పన్నెండు ఇల్బర్ట్ బిల్లు ప్రవేశపెట్టబడిన సంవత్సరం ఏది ఇల్బర్ట్ బిల్లు ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి పద్దెనిమిది వందల ఎనభై మూడు గాంధీ గారి శాసన ఉల్లంఘన ఉద్యమం యొక్క ప్రసిద్ధమైన లక్షణము ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్త్రీలు విస్తృతంగా ఇందులో పాల్గొనడమే ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు ఇందులో నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కాంగ్రెస్ మంత్రివర్గ మంత్రివర్గ రాజీనామా సమర్పించడానికి గల కారణం ఏంటి ఆన్సర్ ఆప్షన్ టూ అండి భారతీయుల ఆమోదం లేకుండానే బ్రిటిష్ భారతదేశాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో లాగినందువలన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అందరూ కూడా గమనించాలి అందరూ కూడా రాజీనామా చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం శాసనోల్లంఘన ఉద్యమానికి మద్దతుగా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ తన రెడ్ షర్ట్ కుదాయ్ కిద్ కిద్మత్ కుదాయ్ కిద్మత్ గర్ లేదా కుదాయ్ కిద్మత్ గర్ కేడా దేవుని సేవకులు అంటారండి సో మరి వీటి ద్వారా నిర్వహించిన ప్రధాన కార్యక్రమము పేరేంటి ఆన్సర్ ఆప్షన్ టూ అండి కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రచారం చేయడమే దీని యొక్క ముఖ్యమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ రౌండ్ టేబుల్ సమావేశాల ఎజెండా ఏమిటి పంతొమ్మిది వందల ముప్పై నుంచి ముప్పై రెండు అయితే జరిగాయి వీటి యొక్క ఎజెండా ఏంటి అంటే సైమన్ కమిషన్ నివేదికపై చర్చించడమే ముఖ్యమైన అంశంగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాము కాంగ్రెస్ ఏకైక ప్రతినిధి గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై హాజరైనాడా అయితే ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడానికి గల కారణము ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి మతతత్వ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో అసమర్థతగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇన్క్విలాబ్ జిందాబాద్ అనే నినాదంను మొదటగా ఇచ్చినది ఎవరు థర్టీ టూ ఆప్షన్ వన్ భగత్ సింగ్ ఫలితం లేని రెండవ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి గాంధీ వచ్చిన తర్వాత ఉల్లంఘన ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించడానికి కారణమైన అంశాలు క్రింది వాటిలో ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి వన్ అండ్ త్రీ ఒకటేముంది గాంధీ ఇర్విన్ ఉడంబడిక ప్రభుత్వం ఉల్లంఘించిన అణిచివేతల చర్యలు పునః ప్రారంభించడము త్రీ జాతీయవాదము ప్రాథమిక కోరిక అయినా స్వతంత్రాన్ని తిరస్కరించి ప్రభుత్వం తక్షణ డొమినియన్ స్టేటస్ ఇస్తామని ప్రకటించడమే దీని గల ముఖ్యమైన అంశాలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ మూడవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విడవక అలంకరణలు చేయడం లాంటి వారిని పరిగణించడానికి కారణాలు ఏంటి మూడవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విడవక అలంకరణలు చేయడం లాంటి వారిని అలంకరం సారీ అలంకరణలు చేయడం లాంటి వారిగా పరిగణించబడడానికి కల కారణము అంటే ముందైతే ఆన్సర్ చూద్దాము ఆన్సర్ ఆప్షన్ అంటే కేవలం స్థానిక సంస్థానాధీశులు హాజరు కావడం అంటే ఏదో అలంకారప్రాయంగా మాత్రమే ఇది జరిగినట్లుగా అయితే పేర్కొనడం జరిగింది నెక్స్ట్ వన్ క్రింది వారిలో ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ హాజరైంది థర్టీ ఫైవ్ ఆన్సర్ ఆప్షన్ అంటే రెండవది మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరు మూడో రౌండ్ టేబుల్ సమావేశాలకి ముప్పై ఆరవది ఆన్సర్ ఆప్షన్ వన్ అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మూడో రౌండ్ కాదు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు ఓకే నెక్స్ట్ వన్ కమ్యూనిటీ అవార్డులోని ఎవరికి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడాన్ని నిరసిస్తూ పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టులో గాంధీ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ముప్పై ఏడవది ఆప్షన్ త్రీ అండి అణగారిన తరగతుల వారికి పూనా ఉడంబడిక లేదా ఒప్పందం ప్రకారము ఒప్పందం ఫలితంగా సాధారణ నియోజకవర్గాల నుంచి అనగారిన ప్రజలకు రిజర్వ్ చేయబడిన స్థానాలు థర్టీ ఎయిట్ ఆప్షన్ టూ అండి పెరిగాయి శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించడానికి ముందు గాంధీ ఇరువినిచ్చిన అల్టిమేటం పేరేంటి ఆన్సర్ ఆప్షన్ వన్ అండి ఏంటది మరి సో తక్షణము చెడును తొలగించి అల్టిమేటంలో వివరించిన పదకొండు పరిపాలనా సంస్కరణలను అమలు చేయాలని పేర్కొనడము జరిగింది నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచుము నలభై చూద్దామండి సో కొన్ని ముఖ్యమైన సంస్థలు స్థాపించిన వారు మహాత్మా గాంధీ గారు దేనికి నాయకత్వం వహించారంటే బార్డోలీ సత్యాగ్రహం ఎప్పుడు జరిగిందండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఎక్కడ జరిగింది గుజరాత్లోని రైతు రైతు కూలీలకు సో సపోర్టివ్గా ఇదైతే చేయడం జరిగింది గాంధీజీ గారు సారీ బార్డోలీ సత్యా సారీ అండి ఇది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ తప్పించారండి బట్ చూద్దాం మనం క్లియర్గా మహాత్మా గాంధీ దేనితో సంబంధం ఉన్నారంటే దండి యాత్ర ఓకేనా నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు లాహోర్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఇచ్చిన వ్యక్తి అబ్దుల్ గఫర్ ఖాన్ రెడ్ షర్ట్స్ అండి అంటే సర్దార్ పటేల్ బార్డోలి సత్యాగ్రహము ఓకేనా అందరూ కూడా గమనించాలి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం యొక్క లక్షణాలలో తప్పుగా చెప్పబడిన అంశాన్ని కనుగొనము నలభై ఒకటవది ఆన్సర్ ఆప్షన్ అండి కేంద్ర ప్రావిన్సెస్లో ద్వంద్వ ప్రభుత్వము తప్పుగా తప్పుగా అయితే చెప్పబడింది అఖిల భారత సమైక్య ద్విసభ ద్విసభా శాసనసభ వ్యవస్థ ప్రావిన్సెస్లకు స్వయం ప్రతిపత్తి అనేవి ముఖ్యమైనవి నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రకారం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఎన్ని ప్రావిన్సెస్లలో గెలిచింది నలభై రెండవది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఏడు ప్రావిన్సెస్లలో కాంగ్రెస్ మంత్రివర్గాలు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఎందుకు మూకుమ్మడిగా రాజీనామా చేశాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి కాంగ్రెస్ సంప్రదించకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో భారత్ పాల్గొంటుందని బ్రిటన్ ఏకపక్ష ప్రకటన చేయడమే దీనికి గల కారణం రిపీటెడ్ క్వశ్చన్ కదా పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది మధ్య జరిగిన రాజకీయ సంఘటనల గురించి ఏది సరి అయినది కాదు అంటే తప్పుగా ఉన్నటువంటి అంశం ఏంటి ఆన్సర్ ఆప్షన్ వన్ అండి కమ్యూనిస్టులు శ్రామిక వర్గంలోని మార్క్సిస్ట్ సిద్ధాంతాలకు చోరబడేటట్లు చేయడం అనేది తప్పు మిగతావన్నీ కరెక్టే చూద్దాం బ్రిటిష్ ప్రభుత్వ విధానాలు విషమవ్వడము అంటే పనికిరాకుండా పోవడము ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ సోవియట్ యూనియన్ అభివృద్ధి సాధించడము సోవియట్ యూనియన్ సామ్యవాద సిద్ధాంతాలను ప్రచారం చేయడము అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ వన్ సుభాష్ చంద్రబోస్ అతని లెఫ్ట్ పక్ష అనుచరులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించుటకు అతి ముఖ్యమైన కారణము ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ అండి ఏంటది గాంధీ అతని సహచరుల వ్యతిరేకత వలన సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి రావడము ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడానికి కారణము నెక్స్ట్ వన్ ముస్లిం లీగ్ మొదటిసారిగా పాకిస్తాన్ డిమాండ్ను ఎప్పుడు చేసింది ఆప్షన్ టూ అండి పంతొమ్మిది వందల నలభై జిన్న రెండు దేశాల సిద్ధాంతానికి కారణమైన ముస్లిం లీగ్ వార్షిక సమావేశం పంతొమ్మిది వందల నలభైలో ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లక్నో పాకిస్తాన్ ఆలోచనకు మార్గదర్శకుడిగా ఎవరిని చెప్పుకుంటాము నలభై తొమ్మిదవది ఏంటండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహమ్మద్ ఇక్బాల్ అనేటువంటి వ్యక్తి ఈయనే అసలు ఆ పేరును సూ పేరును కనిపెట్టిందే ఇతనండి ఓకే నెక్స్ట్ వన్ క్రింది అంశాలలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై తొమ్మిది మధ్య కాలంలో కాంగ్రెస్ మంత్రివర్గ మంత్రివర్గాలు సాధించిన విజయాలు చివరి క్వశ్చన్ అండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ వన్ అండ్ టూ ఆక్రమించుకోబడిన భూములను తిరిగి వాటి వాటి నిజమైన యజమానులకు ఇవ్వడము వడ్డీ వ్యాపారుల కార్యకలాపాలను నియంత్రించే చట్టాన్ని ఆమోదించడము అన్నీ కూడా సరైనవి సో గైస్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాలబుల్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్ డే బాయ్ హే గాయస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా మన ఆర్కే ట్యూటోరియల్ తరఫున నిష్ణాతులైనటువంటి ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ ఉందండి అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం ఐదు వందల రూపాయలకే ఆరు నెలల వ్యాలిడిటీ అండి మన యాప్ డౌన్లోడ్ చేసుకునే వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా ఎనిమిది వందల ఎనభై నాలుగు పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు సో అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము ఐదు వందల రూపాయలకే సో ఫ్రెండ్స్ ఐదు వందల రూపాయలే కదంతా కొంచెం వద్దు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ సో వెంటనే పర్చేజ్ చేయండి